హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు టు సో మనకి సింగరణి నుంచి నోటిఫికేషన్ వచ్చింది ఆల్రెడీ టూ మంత్స్ దీన్ని మనం డిలే చేసుకున్న తర్వాత ఈ నోటిఫికేషన్ మనం చూస్తున్నాము సో స్ట్రైట్ అవే మనకి చాలా మంది స్టూడెంట్స్ కాల్ చేస్తున్నారు కోర్స్ మీరు ఇస్తున్నారా అని చెప్పేసి అన్ని కోర్సెస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము సో ఫస్ట్ కోర్సెస్ గురించి చూద్దాం ఓకే సో డైరెక్ట్ గా మేనేజ్మెంట్ ట్రైనీలో లో మనకి ఎలక్ట్రికల్ సిలబస్ ఓకే సో మేనేజ్మెంట్ ట్రైనీ ఈ అండ్ ఎం ఓకే ఎలక్ట్రికల్ సిలబస్ మెకానికల్ సిలబస్ జనరల్ అవేర్నెస్ సిలబస్ ఓకే సో మూడు కూడా ఉంటాయి మనం అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాం సపరేట్ సపరేట్గా గా అంటే మెకానికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ కావాలన్నా ఎలక్ట్రికల్ వాళ్ళకి మెకానికల్ సిలబస్ కావాలన్నా అలానే జనరల్ స్టడీస్ అవసరం ఉన్నా ఓకే అన్ని కూడా మనం ప్రొవైడ్ చేస్తాము సో నెక్స్ట్ మనం ప్రొవైడ్ చేసే ఓకే సో అసిస్టెంట్ ట్రైనీ మెకానికల్ అసిస్టెంట్ ఫోర్మన్ ట్రైనీ ఎలక్ట్రికల్ రెండు కూడా మనం ప్రొవైడ్ చేస్తాము ప్రజెంట్ ఎలక్ట్రికల్ సిలబస్ ఆల్రెడీ మనకు క్లారిటీతో మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్లస్ మెకానికల్ సిలబస్ గురించి ఇంకా క్లారిటీ లేదు సో అందువల్లనే ఈ కోర్స్ ఇంకా మనం మనం లాంచ్ ప్లస్ నెక్స్ట్ ఇవ్వబోయే కోర్సెస్ ఫిటర్ ఓకే సో ఆల్రెడీ సిలబస్ మనకు ఫిఫ్టీ పర్సెంట్ పైన కంప్లీట్ అయింది ఎవరికైతే అవసరం ఉందో డెఫినెట్ గా గో విద్య యాప్ లో మీరు డౌన్లోడ్ చేసుకునేసి చూడొచ్చు ఓకే సో మొత్తం సిలబస్ కవర్ చేస్తాము సో గో విద్య ఓకే ప్లే స్టోర్ కలిసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు గోవింద యాప్ లో మనం ఆల్రెడీ ఫిట్ ట్రైనింగ్ సింగర్ అయినీ ఫిట్ ట్రైని అనే కోర్స్ ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది ఓకే సో నెక్స్ట్ సిమిలర్ గాని ఎలక్ట్రీషియన్ ట్రైనీ కేటగిరీ వన్ ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ సిలబస్ అనేది కంప్లీట్ అయింది విత్ ఇన్ ట్వంటీ డేస్ లో మనము ఈ రెండు కోర్సెస్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఎవరైతే జెన్కోక్ ప్రిపేర్ అవుతున్నారో మేనేజ్మెంట్ ట్రైనింగ్ డెఫినెట్ గా మీరు లోకల్ క్యాండిడేట్ అయితే చూడండి ఈ టూ గ్రేడ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు ప్రతి ఒక్కటి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము మనకి ఏ శాలరీ వస్తుంది ఎట్లా అప్లై చేసుకుంటే జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా మనము డిస్కస్ చేద్దాం ఓకే సో ఇవే ప్రతి ఒక్క కోర్సు మనం ఇక్కడ జర ఇవ్వడం జరుగుతుంది సో మెకానికల్ సంబంధించి అలానే ఎలక్ట్రికల్ సంబంధించి అలానే జనరల్ అవేర్నెస్ సంబంధించి ఓకే సో దీని సిలబస్ అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం ఒకసారి ఆల్రెడీ మనకి జీరో టూ బై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అనే నోటిఫికేషన్ అనమాట సో మనకు ఫిబ్రవరి మార్చి నుంచే సో దీని గురించి న్యూస్ అనేది ఉంది కానీ మనకు సో మేలో మనకు దీని కంప్లీట్ నోటిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఓకే సో నెక్స్ట్ దీనికి సంబంధించిన సో డిఎస్ అలానే శాలరీస్ బేస్ చూసుకుంటే ఓకే సో ఇక్కడ చూడండి ఎగ్జిక్యూటివ్ క్యాడర్స్ కి ఓకే ఆల్రెడీ మనం ప్రీవియస్ గా ఇంకొక వీడియోలో కూడా డిస్కస్ చేసుకున్నాము ప్రతి ఒక్క దానికి హై సాలరీస్ అనేవి ఉంటాయి అందుకని చెప్పేసి చాలా మంది సింగరేణి జాబ్ అనేది కొట్టాలనేసి ట్రై చేస్తుంటారు ఓకే లోకల్ క్యాండిడేట్స్ అయితే డెఫినెట్ గా మీరు ట్రై చేయండి నాన్ లోకల్ కూడా మనకు ఆపర్చునిటీ ఉందనమాట కానీ తక్కువ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ మీరు ఒక్కసారి కంప్లీట్ నోటిఫికేషన్ చూడండి అలానే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా గానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి సింగరేణి గురించి ఓకే సో నెక్స్ట్ అలానే మనకు నాన్ ఎగ్జిక్యూటివ్ కేటరీ ఎంప్లాయీస్ ఓకే సో వీటికి కూడా మనకి శాలరీ స్టూడెంట్ ఓకే సో మినిమం ఫార్టీ థౌసండ్ తో ఉంది సో మాక్సిమం మనకి సెవెంటీ వన్ థౌసండ్ తో ఉంది ఇక్కడ ఏ వన్ ఏ అంటే కేటగిరీని బట్టి ఓకే సో ఏ గ్రేడ్ లో ఉన్నాము ఏ వన్ గ్రేడ్ ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ ఓకే సో ఈ విధంగా సో మనకి డిఫరెంట్ పొజిషన్స్ కి ఓకే సో మనకు ఇచ్చారనమాట ఇక్కడ కేటగిరీ వన్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు ఓకే సో కేటగిరీ వన్ ఇది సో దాన్ని బట్టి మనము సో చెక్ చేసుకోవచ్చు ఓకే సో ఎంత సాలరీ దీనికి అనేది వస్తుంది అని చెప్పేసి ఓకే సో ఎనివే దీనికి అదర్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా మనము డిస్కస్ చేసుకున్నాము ప్రతి ఒక్కటి కూడా మనకు అలవెన్సెస్ కానీ పెన్షన్ స్కీమ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా అడ్వాంటేజెస్ ఉంటుంది ఓకే సో నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైని కి ఈ సో మేనేజ్మెంట్ ట్రైని ఈ టూ గ్రేడ్ ఈ అండ్ దీని క్వాలిఫికేషన్ ఏంటంటే బీఈఆర్బిక్ ఆర్ ఇంజనీరింగ్ ఆర్ ఇట్స్ క్వాలిఫికేషన్ రెగ్యులర్ ఓకే సో రెగ్యులర్ మాత్రమే మీరు డిస్టెన్స్ లో కంప్లీట్ చేస్తుంటే మీకు ఎలిజిబిలిటీ ఉండదు ఓకే సో ఎలక్ట్రికల్ అయినా కానీ లేకుంటే ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటే చేస్తున్నా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేస్తున్నా ఓకే సో ట్రిపుల్ చేస్తున్నా లేకుంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బీటెక్ కంప్లీట్ చేస్తున్నా లేకుంటే మెకానికల్ ఇంజనీరింగ్ లో బీటెక్ కంప్లీట్ చేస్తున్నా దీనికి అప్లై చేసుకోవచ్చు ఓకే సో ఇది మనకి సో ఫస్ట్ ఫస్ట్ కేటగిరీ అనమాట ఫస్ట్ పోస్ట్ అనమాట ఇది ఓకే సో లోకల్ క్యాండిడేట్స్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఆల్రెడీ మనకు మెన్షన్ చేశారు అలానే క్యాస్ట్ వైజ్ కూడా ఓకే మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే సో ఓపెన్ కేటగిరీ ఓకే అలానే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ బీసీఏ కేటగిరీ బీసీబీ కేటగిరీ బీసీసీ క్యాటగి బీసీడి క్యాటగిరీ కేటగిరీ ఓకే నెక్స్ట్ బీసీఈ కేటగిరీ ఎస్సీ కేటగిరీ ఎస్టీ క్యాటగిరీ ఓకే సో ప్రతి ఒక్కటి ఓకే సో ఆల్రెడీ మనం వాట్సాప్ ఛానల్లో కూడా దీని గురించి మనము ఇచ్చామన్నమాట డీటెయిల్స్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి సో ఇక్కడ బీసీసీ కేటగిరిలో పోస్టులు అనేవి లేవన్నమాట ఓకే సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఓకే సో నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సిస్టమ్స్ దీనికి కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో లేదంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ మైనింగ్ ఇంజనీర్ ఓకే మనం కోచింగ్ అయితే ఇవ్వడం లేదు దీని క్వాలిఫికేషన్ డిప్లొమో ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎనీ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఓకే సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఆఫ్ డిప్లొమో ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై సబ్జెక్ట్ టు ద కండిషన్ దట్ దే షుడ్ సబ్మిట్ దర్ ఒరిజినల్ పాటిఫికేట్ ఆఫ్ డిప్లమో బై థర్టీ ఫోర్ ఓకే సో ఎవరైతే ఫైనల్ ఇయర్ లో అంటే ఇప్పుడు ఈ సెట్ అప్లై చేసి ఉంటారో సో వాళ్ళు డెఫినెట్ గా దీనికి అప్లై చేసుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ పోస్ట్ చూడండి ఓకే అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైనింగ్ మెకానికల్ ఓకే సో మెకానికల్ సో ఇక్కడ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎనీ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఓకే సో ఏజ్ లిమిట్ కూడా చూడండి ఓకే సో ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు ఓకే సో అలానే ఇక్కడ కూడా ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు మనకు మేనేజ్మెంట్ ట్రైనింగ్ కూడా క్వాలిఫికేషన్ అనేది ఉంది ఏజ్ లిమిట్ అనేది ఉంది ఓకే సో నెక్స్ట్ అలానే అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైనింగ్ ఎలక్ట్రికల్ ఓకే సో ట్వంటీ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్డ్ లేదా నాన్ లోకల్లో మనకి సో వన్ వేకెన్సీ మాత్రమే ఉంది అది కూడా ఈడబ్ల్యూఎస్ లో ఉంది అని చెప్పేసి ఇచ్చారనమాట ఓకే సో దీనికి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో కంప్లీట్ చేసి ఉండాలి ఓకే సో ఇది డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా జనరల్ గా మనకి డిప్లొమా ఉండేదే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ట్రిపుల్ఈలో ఉంటుంది సో దాకా క్వాలిఫికేషన్ తో మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు ఓకే సో ఎవరికైతే ఇప్పటికే క్వాలిఫికేషన్ ఉందో మీరు డెఫినెట్ గా దీన్ని అప్లై చేసుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ ఫిట్టర్ ఓకే సో ఫిట్టర్ ట్రైని ఎస్ఎస్సి అండ్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఐటీఐ అంటే సో టెన్త్ తర్వాత మనకి ఐటీఐ క్వాలిఫికేషన్ తో ఓకే సో ఐటీఐ క్వాలిఫికేషన్ ఉండాలి ఓకే ఇదేంట్లో ఫిట్టర్ లో ఉండాలి ఓకే సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా ఫార్టీ సెవెన్ ఉన్నాయి ఎవరైనా డెఫినెట్గా ట్రై చేసేవాళ్ళంటే ట్రై చేయండి సో ఈజీగా మనకి పోస్ట్ అనేది కొట్టచ్చు అనమాట ఓకే సో అంటే మినిమం ఎఫర్ట్స్ తో మీరు డెఫినెట్ గా చదవాలి చదువుకోకుండా అయితే రాదు ఓకే సో మనం ఖచ్చితంగా చదివిన తర్వాతనే సో ఈ పోస్ట్ అనేది కొట్టచ్చు అలానే ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్ ఓకే సో ఈ కేటగిరీ ఈ పోస్ట్ కూడా మనకి ఎయిట్ లో ఉన్నాయి కాబట్టి ఈ ఈ ఈజీగా కొట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి ఓకే సో దీనికి కూడా క్వాలిఫికేషన్ ఏంటి ఎస్ఎస్సి ప్లస్ ఓకే సో ఐటీఐ కంప్లీట్ చేస్తుంటే సో దీనికి అప్లై చేసుకోవచ్చు ఓకే సో అసిస్టెంట్ ఫార్ మెన్ ఎలక్ట్రికల్ ఇది మనకు క్వాలిఫికేషన్ డిప్లొమా ఓకే సో డిప్లొమా ఇస్ ద క్వాలిఫికేషన్ ఇక్కడ కూడా డిప్లొమో అనేదే క్వాలిఫికేషన్ ఓకే సో మెకానికల్ కైనా ఎలక్ట్రికల్ కైనా ఫోర్ మెన్ అనే అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైనీ అనే దానికి డిప్లొమా క్వాలిఫికేషన్ అలానే ఫిట్టర్ ట్రైనీకి ఫిట్టర్ ఐటిఐ క్వాలిఫికేషన్ ఎలక్ట్రీషియన్ ట్రైనీకి సో మనకి ఐటీఐ ఎలక్ట్రి ఎలక్ట్రీషియన్ అనేది మనకి సో ఈ క్వాలిఫికేషన్ అనమాట ఓకే సో అలానే మేనేజ్మెంట్ ట్రైనీకి బీటెక్ అనేది క్వాలిఫికేషన్ ఓకే సో బీటెక్ అనేది ఇక్కడ క్వాలిఫికేషన్ ఓకే సో ఒకసారి దీని గురించి ఇంకా డీటెయిల్స్ మనం చూస్తామంటే ఇక్కడ కూడా మెన్షన్ చేశారు ఎవరైతే డి కేటగిరీ ఉన్నారో సో అక్కడ డిఫరెంట్ కేటగిరీస్ గురించి మెన్షన్ చేశారు ఎవరికైనా డౌట్ ఉంటే డిఫరెంట్ కాంటాక్ట్ అవ్వండి ఓకే సో ఇక్కడ ఫస్ట్ టు సెవెంత్ క్లాస్ మనకు లోకల్లో చదివిన సర్టిఫికేట్ అనేది ఉండాలి అంటే మీరు లోకల్ క్యాండిడేట్ కాదా అనే దానికి సో మీరు లోకల్లో చదవాలి లోకల్ అంటే ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయంటే మనకి లోకల్ డిస్ట్రిక్ట్స్ అనేవి ఒకసారి చూద్దాం సో లోకల్ డిస్ట్రిక్ట్స్ ఆల్రెడీ మనం ప్రీవియస్ గానే డిస్కస్ చేసుకున్నాము ఇక్కడ లోకల్ మీన్స్ అని చెప్పేసి క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు మనం ఈ కొత్త డిస్ట్రిక్ట్స్ కిందకి వచ్చామంటే డెఫినెట్ గా మనము లోకల్ క్యాండిడేట్ కిందకి ఎలిజిబిలిటీ ఉంటుంది ఓకే సో ప్లస్ ఈ ఎగ్జామ్ ని మన ఈ అప్లికేషన్ ని ఫిల్ చేసుకునే దానికి లాస్ట్ డేట్ అనేది సో ఆన్లైన్ అప్లికేషన్ కెన్ బి సబ్మిటెడ్ అప్ టు ఫైవ్ పిఎం ఆన్ ఫోర్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఓకే అంటే జూన్ ఫోర్త్ మనకి లాస్ట్ డేట్ అనమాట దీన్ని అప్లై చేసుకునే దానికి ఎవరైతే సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో ముందే డెఫినెట్గా దీన్ని అప్లై చేసుకోండి ఎందుకంటే లాస్ట్ మినిట్లో మనకి సర్వర్స్ అనేవి డౌన్ ఉంటాయి అనమాట ఆల్రెడీ మీరు చెక్ చేయొచ్చు ఈరోజు మీరు ఈరోజు ఈ వీడియో చూస్తుంటే ఈ రోజు కూడా మన సర్వర్ సింగరేణి సర్వర్ అప్లికేషన్ అనేది తీసుకోవడం లేదు సో ఎప్పుడైతే మీకు అవైలబిలిటీ ఉంటుందో ఇమీడియట్గా మీరు అప్లై చేసేయండి లేట్ చేస్తే ఏమవుతుందంటే సర్వర్ డౌన్ అవ్వడము లేకుంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడం ఏదో ఒకటి ఇంత మంచి అప్లై చేసుకునేటప్పుడు యాజ్ ఎర్లీ ఆ పాసిబుల్ మీరు అప్లై చేసేయండి ఓకే సో నెక్స్ట్ మీరు ఎప్పటి నుంచి అప్లై చేయొచ్చు అంటే ఫిఫ్టీన్ జీరో ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి అప్లై చేసుకోవచ్చు ఓకే సో కెరీర్స్ కింద మనకు ఆల్రెడీ మీకు ఈ వెబ్సైట్ అనేది మనము లింక్ లో కూడా ప్రొవైడ్ చేస్తాము సో మీరు ఒకసారి క్లిక్ చేయండి ప్లస్ ఏమైనా డౌట్స్ డెఫినెట్ గా డిస్కస్ చేయండి ఓకే సో అప్లికేషన్ ఫీజ్ అనేది థౌసండ్ రూపీస్ ఉంటుంది సో మనకి ఏదైనా రిజర్వేషన్ ఉంటే ఎస్సీఆర్ ఎస్టీ అయితే సో వన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఓకే సో నైన్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సిన అవసరం లేదు ఓకే సో వన్స్ మనం పే చేసినది రిఫండ్ అనేది ఉండదు ఎప్పుడు కూడా ఓకే సో గుర్తుపెట్టుకోండి అలానే కంప్లీట్ గా ఒకసారి మీరు నోటిఫికేషన్ కూడా చదివేదానికి ట్రై చేయండి ఓకే సో ఇది మనకి కంప్లీట్ నోటిఫికేషన్ సో దీని గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు డెఫినెట్గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి సో ప్లస్ దీని సిలబస్ గురించి చాలా మంది అడుగుతున్నారు ఓకే సిలబస్ అనేది సో మన వాట్స్ అప్డేట్ చేసాం ఒక్కసారి మీరు ఓకే ఫిట్టర్ ట్రైనింగ్ కానీ లేకుంటే మేనేజ్మెంట్ ట్రైనింగ్ కానీ ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్ కానీ ఓకే సో ప్రతి ఒక్క సిలబస్ అనేది మీకు చెక్ చేసుకోవచ్చు ఒకసారి మనం వాట్సాప్ ఛానల్లో లో జాయిన్ అయ్యేసి మన డిస్క్రిప్షన్ లో ఉంటుంది అలానే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా గానీ డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వండి సో ప్రతి ఒక్క కోర్సు మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మాక్సిమం మన టూ టీ వెబ్సైట్ లో కానీ లేకుంటే గో విద్యా యాప్ లో కానీ ఓకే సో ఏదో ఒక దాంట్లో మనము కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే సో ఎనీవే ఆల్ ది బెస్ట్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్